హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, చాలా యూస్ఫుల్ ఐటమ్ వ్లాగర్స్ కోసం అని చెప్పి పెట్టాను నేను. ఇది వ్లాగర్స్ అని కాదు, ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర డిజిటల్ కెమెరా ఉన్నా కానీ వాళ్ళందరికీ యూజ్ వచ్చే ఐటమ్. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూడొచ్చు. UURig R031 అనే మోడల్ది నాకు వ్లాగ్ అంటే వ్లాగ్ ఫ్లిప్ స్క్రీన్ హ్యాండ్ గ్రిప్ అనేది యులాన్జీ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇక్కడ మీరు దాని పిక్చర్ చూడొచ్చు. ఇదేంటంటే యాక్చువల్గా సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. చాలా రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 700 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను దీనికి కెమెరాకి ఎట్లా యూజ్ చేస్తారనేది వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. దాంతోపాటు నాకు ఇంకోటి కూడా వాళ్ళు చిన్న మినీ LED వీడియో లైట్ కూడా అంటే పంపించారు రివ్యూ కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు VL100 అనే మోడల్. ఇది తర్వాత మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది కూడా యులాన్జీ బ్రాండింగ్దే. ఫస్ట్ మనం ఇది బాక్స్లో వచ్చిన ఈ ఐటమ్ చూద్దాం. ఇది ఎందుకంటే ఇది చాలా యునీక్, ఇంకా స్పెషల్ ఐటమ్. నేను ఇట్లాంటి ఐటమ్ ఉంటుందని నాకు తెలియదు. నేను A7III కొని కెమెరా చాలా బాధపడ్డాను, అందులో ఫ్లిప్ స్క్రీన్ లేదని చెప్పేసి. ఇది పెట్టి మీరు కంప్లీట్ వ్లాగింగ్ సెటప్ చేయొచ్చు. ఎట్లా అనేది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒక పౌచ్, ఇంకా 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇది ఒకటి స్టిక్కర్ వచ్చింది, UURig కెమెరా వ్లాగ్ యాక్సెసరీస్ అని చెప్పేసి. ఇంకోటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ నోట్, ఇంకేదో కూపన్ కార్డ్ వచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఇది మీకు యాక్చువల్ ఐటమ్. ఇందులో UURig అని బ్రాండింగ్ ఉండేసి సాఫ్ట్ పౌచ్లో ప్యాక్ చేసి వచ్చింది. చాలా రీజనబుల్ కాస్ట్, ఇది ఓన్లీ 700 రూపాయలే. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఇది చూడొచ్చు మీరు. ఇది నథింగ్ బట్ ఒక మిర్రర్ టైప్, అంటే మీకు పెరిస్కోప్ మెథడ్లో పనిచేసే ఒక గ్యాడ్జెట్ ఇది. ఇది కెమెరా పైన పెడితే మీకు ఫ్లిప్ స్క్రీన్ లేని కెమెరాస్కి మీరు డైరెక్ట్ వ్లాగింగ్ సెటప్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మిర్రర్ పైన స్టిక్కర్ ఉంది, తీసేసి చూపిస్తాను. ఈ మిర్రర్స్ కొంచెము అంటే సర్ఫేస్ కోటెడ్ లాంటి మిర్రర్స్ ఉంటాయి, అందుకే మీరు ఫింగర్ ప్రింట్స్ అవి పడకుండా చూసుకుంటే బెటర్. అది అంటే తుడవడానికి కూడా ఎక్కువ ట్రై చేయకూడదు. ఇక్కడ మీరు దాని కోల్డ్ షూ మౌంట్ చూడొచ్చు. ఇది డైరెక్ట్ మీరు ఎనీ కెమెరా ఏ దానికైతే ఫ్లిప్ స్క్రీన్ ఉందో అన్నిటికీ యూజ్ చేయొచ్చు. UURig బ్రాండింగ్ ఉండేసి దీనికి అన్ని కోల్డ్ షూ మౌంట్స్ ఉన్నాయి సైడ్లకి, పైన అంతా. అంటే మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది, 31.5 గ్రామ్సే ఉంది. ఇప్పుడు నా A7III కెమెరాలో మీకు తెలుసు కదా, ఇందులో స్క్రీన్ సగం వరకే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. అంటే ఇంకా మీరు వ్లాగ్ అంటే మీ సెల్ఫీ లాంటి మోడ్లో మీరు షూట్ చేసుకోవాలంటే ఇట్లా ఫ్లిప్ అవ్వదు ఇది. అంటే మీకు ఏం కనపడదు, ఇంకా గెస్ట్ తోటే షూట్ చేయాల్సింది. అట్లాంటప్పుడు మీరు ఇది ఉంది కదా UURig అనేది R031 మోడల్ది. ఇది మీరు దానిపైన హాట్ షూ పైన దీన్ని పెట్టేసి జస్ట్ ఇట్లా మీరు స్లైడ్ చేసేసి ఇక్కడ నట్ టైట్ చేసి ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మ్యాజిక్ ఏంటంటే మీకు చాలా సింపుల్ ఉంది కదా, ఈ స్క్రీన్ ఇందులో పెరిస్కోప్ లాగా రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఫ్రంట్ నుంచి డిస్ప్లే బ్యాక్ సైడ్ ఉన్న 3-inch డిస్ప్లే మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే ఫుల్ వ్లాగింగ్ సెటప్ లాగా యూజ్ చేయొచ్చు. చాలా ఇంటెలిజెంట్ డిజైన్, ఇంకా సూపర్ గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు. ఇంకా మీకు దానికి కోల్డ్ షూస్ ఉన్నాయి కాబట్టి మీరు యాక్సెసరీస్ అన్ని, మైక్రోఫోన్, LED, వైర్లెస్ మైక్రోఫోన్, రిసీవర్స్ ఏవైనా కానీ మీరు 3 ఉన్నాయి కాబట్టి అటాచ్ చేసుకోవచ్చు. దానికి ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఆన్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, కింద మీకు LCD డిస్ప్లే డైరెక్ట్ ఆ మిర్రర్లో కనపడుతుంది. చాలా క్లారిటీ ఉంది. నేను అసలు నా A7III కెమెరాలో ఫ్లిప్ స్క్రీన్ లేదని కొన్న రోజు నుంచి నేను బాధపడుతున్నాను. A7III కాదు, A6300లో లేదు, 6500లో లేదు, నికాన్ Z6, నికాన్ Z సిరీస్లో కూడా రాదు, కొన్ని మోడల్ కెమెరాస్లో క్యానన్లో రాదు, మీకు పానాసోనిక్ కూడా కొన్ని మోడల్స్ అంటే కొన్నిట్లలో సైడ్ ఫ్లిప్ స్క్రీన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా సైడ్ ఫ్లిప్ స్క్రీన్ కంటే ఇదే బెటర్. ఎందుకంటే సైడ్ ఫ్లిప్ స్క్రీన్లో మీరు వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్లో చూసి మీరు మాట్లాడితే ఎవరికో పై సైడ్లో ఎవరికో చూసి మాట్లాడుతున్నట్టు వీడియో వస్తుంది. ఇది మాత్రం ఇట్లా మీకు డైరెక్ట్ పైనుంచి ఉంటుంది కదా వ్యూ, ఇందులో చూసి మీరు మాట్లాడితే డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. మీరు అంటే ఎవరైతే మీ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళని మీరు డైరెక్ట్ చూసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఫ్లిప్ స్క్రీన్స్ జనరల్లీ పైకి ఉంటేనే బెటర్, ఎందుకంటే మీకు ఆ వీడియోలో ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దాంతోపాటు వచ్చిన ఈ VL100 అనేది LED లైట్ ఉంది కదా, అది కూడా అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఇది కూడా బడ్జెట్దే, ఇది 1300 రూపీస్కే ఉంది. అంటే మీకు వ్లాగింగ్ కోసం యూజ్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ అలాంటిదే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కార్డ్ ఒకటి వచ్చింది, యులాన్జీ స్టిక్కర్ వచ్చింది రెడ్ కలర్ది. ఈ బ్రాండ్ బాగానే ఉంటాయి, ఓన్లీ యాక్సెసరీసే తయారు చేస్తారు. నేను ఇదివరకు కూడా చాలా ఐటమ్స్ చేశాను వీళ్ళ అన్బాక్సింగ్. ఇక్కడ మీరు కావాలంటే అన్ని స్పెసిఫికేషన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో 1200 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది మినీ హాట్ షూ COB వీడియో లైట్, అంటే చిప్ ఆన్ బోర్డ్, మీకు కంప్లీట్ ఒకటే LED చిప్ ఉంటుంది. ఇది మీకు ఏంటంటే ఇందులో కూడా మీకు పైన కోల్డ్ షూ మౌంట్ ఉంటుంది. అవన్నీ మీకు తీసి చూపించేస్తాను. దీని కలర్ టెంపరేచర్ వచ్చేసి 5500 డిగ్రీస్ కెల్విన్స్. అంటే ఇది చాలా బాగుంటుంది, లైట్ యూట్యూబర్స్ కి అంటే చిన్న చిన్న సింపుల్ వీడియోస్ చేసుకోవడానికి మీకు ఈవెన్ మొబైల్ ఫోన్ కి కూడా మీరు హోల్డర్స్ పెట్టి ఇది పెట్టి రిగ్ పెట్టి యూస్ చేయొచ్చు. దీనికి ఒకటి కంప్లీట్ అడ్జస్టబుల్ బాల్ మౌంట్ కూడా ఉంది. ఇంకా సూపర్ లైట్ వెయిట్ ఉంది ఇది. జస్ట్ మీకు వచ్చేసి 200 grams ఉంది. అందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ కూడా ఉంది. ఇంకా మీకు కోల్డ్ షూ కింద ఉంది, దానికి 1/4 inch థ్రెడ్ కూడా ఉంది. ఇంకా పైన కూడా ఇంకోటి ఎక్స్ట్రా కోల్డ్ షూ ఉంది, అంటే వేరే యాక్సెసరీస్ పెట్టుకోవడానికి. ఇక్కడ మోడల్ ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా సైడ్కి మీకు కంప్లీట్ ఇది ప్లాస్టిక్దే, హై క్వాలిటీ ప్లాస్టిక్లో. ఇక్కడ మీరు USB Type-C పోర్ట్ కూడా చూడొచ్చు. దాన్ని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, ఇంకా ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ స్టేటస్ చూపించే ఇండికేటర్ ఉంది. ఇంకా ఇది నాబ్ ఉంది, డైల్. ఆ నాబ్ ఏంటంటే మీకు అందులోనే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇంకా LED బ్రైట్నెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డిమ్మబుల్ అది, స్మూత్గా మీరు మినిమం నుంచి మ్యాక్సిమం వరకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు లైట్ అవుట్పుట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో LED కూడా చిప్ సెట్ కూడా, LED చిప్ ఆన్ బోర్డ్ ఉంది కదా COB, అది కూడా చాలా హై క్వాలిటీది ఉంది. అంటే కలర్ టెంపరేచర్ కూడా డే లైట్ తోటి మ్యాచింగ్ ఉంది. ఇంకా దాంట్లో CRI లెవెల్స్ కూడా బాగున్నాయి. కానీ ఎంత అనేది CRI లెవెల్స్ కంపెనీ మెన్షన్ చేయలేదు. బడ్జెట్దే కదా, 1300 rupees కాబట్టి ఓకేనే ఉంది. నాకు ఆ కలర్ టెంపరేచర్ అది ఇప్పుడు నా స్కిన్ మీద పడుతుంది కదా, మీరు లైట్ చూడొచ్చు బాగానే ఉంది. కానీ కొంచెం నాకు కూలర్ సైడ్ అనిపిస్తుంది. మీరు వైట్ బ్యాలెన్స్ కొంచెం వామ్ పెట్టుకుంటే బెటర్. ఇట్లా మీరు దాని మీద పెరిస్కోప్ R031 దాని యాక్సెసరీ ఉంది కదా, ఫ్లిప్ స్క్రీన్ యాక్సెసరీ, ఆ యాక్సెసరీ పైన ఇట్లా మీరు LED లైట్ కూడా పెట్టుకోవచ్చు. సైడ్లో అయినా పెట్టొచ్చు, ఇంకో సైడ్లో మైక్రోఫోన్ పెట్టొచ్చు. అవన్నీ సెటప్ కూడా నేను వ్లాగింగ్కి ఎట్లా ఉంటుందో కంప్లీట్ ఒక సింపుల్ వ్లాగింగ్ సెటప్ కూడా మీకు నెక్స్ట్ క్లిప్లో అంటే నేను పెట్టి చూపించేస్తాను A7III కెమెరా పైన. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అది వచ్చిన ఒక LED లైట్ VL100, ఇంకా దాంతోపాటు ఒక మైక్రోఫోన్ రిసీవర్ కూడా పెట్టాను, వైర్లెస్ మైక్రోఫోన్ది. ఇంకా రోడ్ వీడియో మైక్రో కూడా పెట్టాను. అన్నీ పెట్టేసి మళ్ళీ మధ్యలో మీకు అది మెయిన్ యాక్సెసరీ, యాక్చువల్లీ ఈ వీడియో మీకు చేసిందే అది చూపిద్దామని చెప్పేసి, యులాన్జీ UURig R031 వ్లాగర్స్కి యూజ్ వచ్చే సెల్ఫీ మోడ్లో కన్వర్ట్ చేసే బ్యూటిఫుల్ యాక్సెసరీ. అది కూడా డ్యామ్ చీప్, 700 rupees అంటే నథింగ్ అది. ఇన్ని రోజులు నేను అన్ని ₹1,00,000 పెట్టి కూడా ఆ కెమెరా కొని కూడా నేను ఒక్కరోజు కూడా వ్లాగ్ చేయలేకపోయాను ఫ్లిప్ స్క్రీన్ లేనందుకు. ఇప్పుడు ఈ యాక్సెసరీ తోటి నాకు అది చాలా యూస్ఫుల్ ఆ కెమెరా ఇప్పుడు. అంటే వ్లాగ్ కి నేను ఇదివరకు పానాసోనిక్ G7 వాడేది, ఎందుకంటే అందులో సైడ్లో ఫ్లిప్ స్క్రీన్ ఉందని. కానీ సైడ్ ఫ్లిప్ స్క్రీన్లో చూసి మాట్లాడితే కొంచెం అంటే పక్కకు చూసి మాట్లాడుతున్నట్టు వీడియో వచ్చేది. ఆ ప్రాబ్లం కూడా ఇందులో సాల్వ్ అయిపోయింది. డైరెక్ట్ అందులో చూసి మీరు మాట్లాడితే డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండేసి డైరెక్ట్ వ్యూవర్ తోటి మాట్లాడుతున్నట్టే ఎఫెక్ట్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంటే మీకు డిస్టార్షన్స్ లేవు. ఇంకా స్క్రీన్ డిస్ప్లే ఇమేజ్ కూడా కట్ అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ A7IIIకి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంకా ఎనీ కెమెరా మీరు ఏదన్నా ఉండనివ్వండి, ఫ్లిప్ స్క్రీన్ లేని కెమెరాకి మీరు పైన హాట్ షూ పైన పెట్టి యూస్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఐడియా, ఎక్సలెంట్ డిజైనింగ్, ఇంకా రీజనబుల్ కాస్ట్. ఆ LED లైట్ అంటే అది కూడా తక్కువనే ఉంది, 1300 rupeesకి పర్వాలేదు, ఓకే అని చెప్పొచ్చు. క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. 1900 lux దాని అవుట్పుట్ ఉంది, 0.3 meters పైన. మోర్ దాన్ ఇనఫ్, ఒకరికి ఇద్దరికి కూర్చొని బ్లాగింగ్ చేయడానికి మోర్ దాన్ ఇనఫ్. అయితే ఈ సెటప్ బ్యూటిఫుల్ సెటప్ ఇది. యాక్చువల్గా డే టైంలో మీరు ఆ LED లైట్ కూడా తీసేయచ్చు, అవసరం లేదు. ఇంకా రిమైనింగ్ ఆ పెరిస్కోప్ యాక్సెసరీ అంటే మీకు అది 31.5 grams వెయిట్ ఉంది కాబట్టి అసలు మీకు కెమెరా పైన పెట్టినట్టు కూడా ఉండదు. ఎక్సలెంట్ ఐటమ్స్. అయితే ఇవ్వండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన యునీక్ ఇంకా బ్యూటిఫుల్ గ్యాడ్జెట్ ఇది. అంటే యాక్చువల్గా నేను LED లైట్ గురించి కాదు, దాని గురించి చెప్తున్నాను. UURig R031 నాకు చాలా నచ్చింది, రీజనబుల్ కాస్ట్లో. నేను లింక్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఇంకా ఇండియాలో అయితే అవైలబుల్ లేదు, నాకు కంపెనీ రివ్యూ కోసం పంపించింది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఐటమ్స్. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్, లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.